దేవుని ముందుకెళ్ళినప్పుడు ప్రార్థన అని మొదలుపెట్టి దేవుని మందిరంలోకి వెళ్ళినా నీ గదిలోకి వెళ్ళినా ఏకాంతంగా పొలం మీదకి వెళ్ళి ప్రార్థనలో ఉన్న స్త్రీలు స్త్రీలు పొలం మీదకి వెళ్తారు పురుషుల సంగతి చెప్తున్నా ఎప్పుడు వెళ్ళినా ప్రార్థన అనగానే మోకాళ్ళు నీగా అడగటమే అని అనుకోవద్దు ఫస్ట్ మనకు ఉండాల్సిన ఆశ ఏమిటంటే దేవుణ్ణి మాట్లాడమని అడగాలి కనిపెట్టుకున్న ప్రవ్వా నీ మాట కోసం మాట్లాడయ్యా అని కూర్చోవాలి ఎందుకు చెప్పు ఎందుకు దేవుడి మాట నీకు కావాలి చెప్పు చెప్పనా నీలో జరగవలసిన నిర్మాణం అంతా ఆయన వాక్కులోనే ఉంది సృష్టి ఒకప్పుడు లేదు శూన్యంగా ఉంది దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు చీకటి మీద వెలుగు వచ్చేసింది చీకటిలో వెలుగు ప్రారంభమైంది దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు విశాలము మీది జలములు కింది జలములు వేర్పరచబడి భూమి ఆకాశముల నిర్మాణం జరిగింది దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు నీరంతా ఒక చోటకి కూర్చబడి సముద్రం ఏర్పడింది దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఆరిన నెల బయటకు వచ్చింది దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఇచ్చి చెట్లు మొలకెత్తటం మొదలుపెట్టినాయి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు సూర్యచంద్ర నక్షత్రాదులు లైన్లోకి వచ్చేసినాయి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యాలు నిర్మాణం జరిగిపోయింది ఆయన మాట్లాడటం మొదలు పెట్టాడు భూ జంతువులు మొదలైన ప్రాణుల లైన్లోకి వచ్చేసాయి దేవుడు మాట్లాడితేనే ఆనాడు సృష్టి నిర్మాణం జరిగినట్టు ఆయన మాట ఆయన నీతో మాట్లాడితేనే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు చాలా కీలకమైన విషయం